లక్షల మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగుల అపారట శాపంగా మారిన టీఎస్పీఎస్సీ తో పాటు పదో తరగతి పరీక్షల లీకేజీ అంశంపై బహుజన్ సమాజ్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వారిస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీ పేపర్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తూ కేవలం సెట్ విచారణకే పరిమితం చేసిందని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపితే గానీ అక్రమాలు పూర్తిగా వెలికి రావు అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. శనివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఎస్పీఎస్సీ లీకేజీ అంశంతో పాటు పలు సమస్యలపై ఆయన మాట్లాడారు. కేటీఆర్ గారిని ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా అయ్యా, మీరు టీఎస్పీఎస్సీ పిఆర్ఓ అన, అది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఆ రాజ్యాంగబద్ధ సంస్థకు మీరు పిఆర్ఓన, లేకపోతే మీరు దాంట్లో సభ్యుల, మీరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే హైదరాబాద్లో పనిచేస్తుందో దానికి మీరేమైనా పిఆర్ఓనా, లేకపోతే దాంట్లో మీరు ఏమైనా పోలీస్ ఆఫీసరా? మరి అది రాజ్యాంగబద్ధ సంస్థ, దాంట్లో మేము జోక్యం చేసుకోము అని చెప్పి మీరు 18వ తారీఖు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తారు, మళ్ళీ ఇప్పుడొచ్చి మళ్ళీ పబ్లిక్ మీటింగ్లో మీరేం చెప్తారు? అందులో డేటా 4200 మంది రాసిండ్రు, 3900 మందికి ఇన్ని మార్కులు వచ్చినాయి, తర్వాత మా మలయాళం నుంచి కేవలం 40 మంది వచ్చిండ్రు అని చెప్పి మీరు డేటా ఒక్క అక్షరం ఒక నెంబర్ తప్పకుండా చెప్పిండ్రు. నేను ఒక్కటే అడుగుతున్నా, మీకు ఈ డేటా ఎవరిచ్చిండ్రు? మీకు ఆ డేటా ఎవరిచ్చిండ్రు అనేది ఇలా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇలా సమగ్ర కుటుంబ సర్వే చేసి కేసీఆర్ గారు గత 9 సంవత్సరాల నుంచి ఆ డేటా బయట పెట్టడం లేదు. ఆ డేటా కేసీఆర్ గారి ఆస్తి కాదు, తెలంగాణ ప్రజల ఆస్తి. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి ఏ కులాలు, ఏ మతాలు, ఏ ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయని. ఆ డేటా అంతా తన దగ్గరే పెట్టుకొని ముఖ్యమంత్రి గారు అది ఎక్కడ కూడా బయటికి రాకుండా పబ్లిక్ డొమైన్లో లేకుండా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు వారి తనయులు కేటీఆర్ గారు మీరేం చేస్తున్నారు? మీరు ఆ డేటాను టీఎస్పీఎస్సీ నుంచి తీసుకొని టీఎస్పీఎస్సీ నుంచి తీసుకొని ప్రజల ముందర పెడుతున్నారు. నేను ఇవాళ ఒకటే ప్రశ్న అడుగుతున్నా, రాజ్యాంగబద్ధమైన సంస్థ, రాజ్యాంగబద్ధమైన సంస్థలో ఒక చైర్మన్ ఉంటాడు, సభ్యులు ఉంటారు, అందులో నుంచి పేపరు లీక్ అయింది. ఇది మామూలు లీక్ కాదు, 15 ఎగ్జామ్ పేపర్లు లీక్ అయినాయి. ఇవాళ నేను ప్రతిరోజు చెప్తున్నా, ఈరోజు కూడా సిరిసిల్ల కేంద్రంగా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే కేటీఆర్ గారు మళ్ళీ మళ్ళీ ఆ టీఎస్పీఎస్సీని రక్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఎందుకో నేను తర్వాత చెప్తా ఒక నిమిషాలు. సో అందులో చైర్మను ఆయన కస్టడీలో ఉండాలి పేపర్లు. ఈ మొత్తం కూడా 30 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన డేటా చైర్మన్ దగ్గరనే ఉంటుంది. ఆ పేపర్లు, ఈ పరీక్షల పత్రాలు ఏవైతే ఉన్నాయో, పేపర్ ఎవరు సెట్ చేస్తున్నారు, ఎవరు ప్రింట్ చేస్తున్నారు, ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, దాని తాళం చేతులు చైర్మన్ దగ్గరనే ఉండాలి. ఆ చైర్మన్ దగ్గర యూజర్ నేమ్, ఒకవేళ కంప్యూటర్లో స్టోర్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ చైర్మన్ గారి దగ్గరే ఉండాలి. మరి ఎక్కడో దూరంగా రేణుక అనే ఒక అమ్మాయి, ఈ ప్రవీణ్ అనే ఒక చిన్న పిఏతోని ఫోటో మన పేపర్లు తీసుకొని పెన్ డ్రైవ్లో తీసుకొని ఒక్కొక్క పేపర్ 10 లక్షలకు అమ్ముకున్నది, 10 లక్షల నుంచి 20 లక్షలకు అమ్ముకున్నది. అందులో నుంచి ఒకడు పైసలు తీసుకున్న తర్వాత పేపర్ రాకపోతే వాడొచ్చి హైదరాబాద్ సిటీ పోలీసులకు ఫోన్ చేస్తే హైదరాబాద్ సిటీ పోలీసు వాళ్ళు పోయి మరి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గారికి న్యాయం చేయకుండా, మరి ఏప్రిల్ 14 నాడు కేటీఆర్ గారు మీరు ఏ విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఇనాగరేషన్ చేస్తానని అంటున్నారు? ఎప్పుడు కూడా మరి ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ విగ్రహానికి ఇనాగరేషన్కు రాని మీరు, దాన్ని గౌరవించడానికి రాని మీరు, మరి ఈరోజు వీళ్ళందరినీ ఇంత ఘోరంగా హింసించి, వీళ్ళందరినీ కూడా ఘోరంగా హింసించి వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా, వీళ్ళని హింసించిన పోలీసుల మీద చర్య తీసుకోకుండా ఎస్పీతో సహా మరి ఏ విధంగా మీరు అంబేద్కర్ బొమ్మ ఇనాగరేట్ చేస్తారనేది మీ దానికి విచక్షణ జ్ఞానానికే నేను వదిలేస్తున్నా. అదేవిధంగా మరి సిరిసిల్లలో గత 2 వారాల క్రితం మరి కేటీఆర్ గారు ఆత్మీయ సమ్మేళనం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్టిండు. సో దాంట్లో మరి కేటీఆర్ గారు చాలా విలువైన విషయాలు తెలంగాణ ప్రజలకు చేరవేసిండు. మరి పబ్లిక్గా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, అదేవిధంగా సిరిసిల్ల ప్రాంతానికి ఎన్ని మార్కులు వచ్చినాయి, మలయాళ ప్రాంతానికి ఎన్ని మార్కులు వచ్చినాయి, సిరిసిల్లలో తక్కువ మార్కులు, అతి తక్కువ మార్కులు ఎవరికి వచ్చినాయి, అతి ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చినాయి అన్న విలువైన విషయాలు మరి ఆయన ప్రజలకు పబ్లిక్గా చేరవేసిండు. నేను ఇవాళ కేటీఆర్ గారిని ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, అయ్యా మీరు టీఎస్పీఎస్సీ పిఆర్ఓన, అది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఆ రాజ్యాంగబద్ధ సంస్థకు మీరు పిఆర్ఓన, లేకపోతే మీరు దాంట్లో సభ్యుల,
మీరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే హైదరాబాద్ లో పనిచేస్తుందో దానికి మీరేమన్నా పిఆర్ఓనా లేకపోతే అలా మీరు ఏమన్నా పోలీస్ ఆఫీసరా మరి అది రాజ్యాంగబద్ధ సంస్థ దాంట్లో మేము జోక్యం చేసుకోము అని చెప్పి మీరు 18వ తారీఖు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తారు మళ్ళా ఇప్పుడు వచ్చి మళ్ళీ పబ్లిక్ మీటింగ్ లో మీరేం చెప్తారు అందులో డేటా 4200 మంది రాసిండు 3900 మందికి ఇన్ని మార్కులు వచ్చాయి తర్వాత మా మల్లయాల నుంచి కేవలం 40 మంది వచ్చిండు అని చెప్పి మీరు డేటా ఒక్క అక్షరం ఒక నంబర్ తప్పు ఒకటి చెప్పిండు నేను ఒక్కటే అడుగుతున్నా మీకు ఈ డేటా ఎవరు ఇచ్చిండు మీకు ఆ డేటా ఎవరు ఇచ్చిండు అనేది ఇలా తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఇలా సమగ్ర కుటుంబ సర్వే చేసి కేసీఆర్ గారు గత 9 సంవత్సరాల నుంచి ఆ డేటా బయటపెట్టడం లేదు ఆ డేటా కేసీఆర్ గారి ఆస్తి కాదు తెలంగాణ ప్రజల ఆస్తి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి ఏ కులాలు ఏ మతాలు ఏ ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయని ఆ డేటా అంతా తన దగ్గరే పెట్టుకొని ముఖ్యమంత్రి గారు అది ఎక్కడ కూడా బయటికి రాకుండా పబ్లిక్ డొమైన్లో లేకుండా చేస్తూ ఉన్నారు అదే విధంగా మీరు వారి తనయులు కేటీఆర్ గారు మీరేం చేస్తున్నారు మీరు ఆ డేటాను టీఎస్పీఎస్ నుంచి తీసుకొని టీఎస్పీఎస్ నుంచి తీసుకొని ప్రజల ముందర పెడుతున్నారు నేను ఇవాళ ఒకటే ప్రశ్న అడుగుతున్నా రాజ్యాంగబద్ధమైన సంస్థ రాజ్యాంగబద్ధమైన సంస్థలో ఒక చైర్మన్ ఉంటాడు సభ్యులు ఉంటారు కానీ ఈ మంత్రులకు కానీ ఎవరికి కూడా పాలించే అర్హత లేదు వీళ్ళందరూ కేవలం విలాసాలు విందుల్లో ఉండి ప్రజలను ఎప్పుడు కూడా అసత్యాలను నిజాలని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్లకు వీళ్ళ కుటుంబ సభ్యుల మీద ఉన్నంత ఆరాటం తెలంగాణ నిరుద్యోగ బిడ్డల మీద తెలంగాణ విద్యార్థుల మీద లేదు లేకపోతే కేటీఆర్ గారు 30 లక్షల మంది నిరుద్యోగులేమో పేపర్లు లీక్ అయినాయని రోజు చిక్కటిపల్లి దగ్గర దిల్సుఖ్ నగర్ దగ్గర అశోక్ నగర్ దగ్గర వరంగల్ల ఖమ్మంల కరీంనగర్లో ఏడుస్తూ ఉంటే మీరేమో మీ సోదరి కల్వకుంట్ల కవిత గారు ఈడీ కేసులో ఇరుక్కున్నదని చెప్పేసి మీరు ప్రత్యేక విమానంలో ఒక అన్న అయితే చెల్లెల్ని ఎట్లయితే ఎగ్జామినేషన్కు ప్రిపేర్ చేయించుకొని ఎగ్జామినేషన్ హాల్కు తీసుకపోతారో మీరు ఈడీ ఆఫీస్కు తీసుకొని పోయి ఆమెను రక్షించే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఆమె చేసిన గొప్ప పని ఏంటండి ఆమె స్వాతంత్ర సమరయోధురాల తెలంగాణ డబ్బులు 100 కోట్లను తీసుకుపోయి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్కి ఇచ్చింది ఇచ్చి ఆ లంచం ఇచ్చి ఆ సౌత్ గ్రూప్ని అనే దాన్ని ఒక దాన్ని పెట్టి అక్కడ సారాయి వ్యాపారంలో మాకు లాభాలు రావాలి మాకు బిజినెస్ కావాలి అని చెప్పి అడిగి లంచం ఇచ్చింది అనేది ఈడీ చెప్తున్నది అందులో మీరు మంత్రిగా ఉండి ఇంకొక 6 మంత్రులు అక్కడ పోయి ఎమ్మెల్యేలు అందరూ అక్కడ పోయి ఢిల్లీలో పడిగాపులు కాసి మా తెలంగాణ ప్రజల డబ్బులతో ఉద్యోగం చేస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈడీ ఆఫీస్లో కవిత గారిని రక్షించాలనుకున్నారు అసలు ఆమె ఏం ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఆయన పోయి ఒక కల్వకుంట్ల కవిత గారు ఒక ఇన్వెస్టిగేషన్లో నేరస్తురాలుగా ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఈయన పోయి ఎట్లా డిఫెండ్ చేస్తాడంటే నాకు అర్థం కాదు సో అంటే తెలంగాణలో మీ ఎవరు ఎవరిని రక్షించాలి మంత్రులు వచ్చి నిరుద్యోగులు రక్షించాలనా మంత్రులు వచ్చి జనార్దన్ రెడ్డికి ఏదైతే చైర్మన్ టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టాలనా లేకపోతే మీరు కల్వకుంట్ల కవిత గారిని రక్షించాలనా ఎక్కడ పోతున్నది తెలంగాణ ఎవరి కోసం త్యాగాలు చేసిన అమరవీరులు ఎవరి కోసం సిరిసిల్లలో త్యాగాలు చేసిన ప్రజలు సో వీటన్నిటి మీద కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి ఈ ప్రభుత్వానికి ఇక్కడ పాలించే అర్హత లేదు అర్జెంటుగా గద్దె దిగాలి నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి మరొకసారి నేరెళ్ల సంఘటనలు పునరావృతం కాకూడదు అదేవిధంగా మళ్ళీ టీఎస్పీఎస్సీ కమిషన్ మొత్తం కూడా రద్దు చేయాలి కొత్త కమిషన్ పెట్టాలి అందుకొరకే ఈ ఏప్రిల్ 18 నాడు మేమందరం కూడా అఖిల పక్షాల అందరం కలిసి మరి ఏప్రిల్ 18 నాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక మహాన్ నిరుద్యోగ భరోసా దీక్షను తర్వాత నిరసన దీక్షను మరి సిబిఐ విచారణ కోరుతూ టీఎస్పీఎస్సీ కమిషన్ను రద్దు చేయాలని కోరుకుంటూ అదేవిధంగా కొత్త కమిషన్ పెట్టేదాకా ఏ ఎగ్జామ్ కూడా పెట్టకూడదు పెడితే ఆ ఎగ్జామ్లన్నీ కూడా బైకాట్ చేస్తారు నిరుద్యోగులని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సిరిసిల్ల ప్రెస్ మిత్రులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు